రామ్ తిరిగి స్వాగతం ఒక్కసారి చరిత్రలోకి తుంగి చూద్దాం ప్రపంచ శాంతికి విఘాతంగా మారిన మధ్య ఆసియా చరిత్ర ఏంటి ముఖ్యంగా ఇజ్రాయెల్ అరబ్బుల ఘర్షణకి కారణం ఏంటో ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూసుకుందాం ఎందుకంటే ఇది మూలాలు తెలియకుండా మనకి దీనికి సమస్యల గురించి అర్థం చేసుకోవటం కష్టం భారత్లో ముఖ్యంగా చాలా చాలా అపవాదులు అపోహలు అపవాదులు కాదు కానీ అపోహలు ఉన్నాయి దీని మీద అందుకని దీని గురించి ఇవాళ తెలుసుకుందాం అసలు చరిత్రలో ఇజ్రాయలీ పాలస్తీనా అనేది కాదండి అది లేదా అరబ్బులు యూదులు పాలస్తీనా అనేది ఒక భూభాగం ఒక జాతి కాదు పాలస్తీనాలో నివసించే వాళ్ళు అరబ్బులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు యూదులు ఉన్నారు అప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ ఉన్నారు సో కాబట్టి ఇది ఏమిటి అసలు ఎందుకు ఎప్పుడు దేశంగా లేదు వట్టమాన్ మనకు తెలిసిన చరిత్రలో అయితే వట్టమాన సామ్రాజ్యం వందల సంవత్సరాలు ఉంది ఇస్లాం కాలిఫేట్ కింద దాని కింద ఒక చిన్న ప్రాంతం అది పాలస్తీన్ అంతవరకే అదొక దేశంగా ఎప్పుడు లేదు సో కాబట్టి దానికి మరి ఎందుకు ఈ గొడవలు అంతా ఎందుకు వచ్చినాయి ఏమిటి అనేది ఒక్కసారి చూద్దామండి ఏమి లేదు దీనికి అంతా కూడా ఏంటంటే ఇరవై శతాబ్దం మొదట్లో పంతొమ్మిదో శతాబ్దం చివరిలో అంటే ఈ యూరప్ క్రిస్టియన్ సమాజం ప్రధానంగా అది క్రిస్టియన్ సమాజం సో కాబట్టి వాటిని మనం విస్మరించలేం తప్పదు ఇటువంటివి కూడా మనకు ఎందుకంటే క్రిస్టియన్ సమాజంలో యూదులు అంటే ఒక మతపరంగా వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉండేది ఒక మూ ఒక మూమెంట్లో అసలు వాళ్ళని అసలు చంపేసేయాలన్నంతగా దీ దీంట్లో ఉండేది సో అది వాళ్ళని వేధించటం ఇలా వాళ్ళు ఏంటంటే మనకి ఏంటి ఈ గతేంటి మనల్ని అది మనం కూడా మనుషులమే కదా మనల్ని మనుషులుగా ఎందుకు చూడటం లేదని బాధించినప్పుడల్లా వాళ్ళకి ఏమనిపించేదంటే మనకంటూ ఒక భూమి ఉంటే ఇదంతా గొడవ ఉండదు కదా కానీ మనకు వాళ్ళకు మత గ్రంథం ఉంది కదా ఆ గ్రంథంలో ఏదైతే పవిత్ర భూమి అని చెప్పుకుంటున్నారో అక్కడికే వెళ్దాం చావో బతుకో అక్కడే బతుకుదాం మనం అని చెప్పి కొంతమంది ఇరవయో శతాబ్దం మొదట్లో అక్కడికి ఆ పవిత్ర భూమికి వెళ్ళటానికి మొదలు పెట్టారు చాలా అతి కష్టం అదేదో సరదాగా ఇప్పట్లాగా ఫ్లైట్లు లేవు ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి లేదు చాలా అతి కష్టం మీద అక్కడ చేరి అక్కడే ఉండటం మొదలు పెట్టారు అక్కడ కూలీ పని చేసుకోవటం ఇదంతా కూడా ఇదండి మర్చిపోవద్దు ఇది ఇరవయో శతాబ్దం మొదట్లో అంటే పంతొమ్మిది వందల చివ పంతొమ్మిది వందల అక్కడ నుంచి మొదలైంది ఎందుకంటే కి నిర్మాతగా చెప్పుకునే డేవిడ్ బెన్ గురియన్ కూడా పంతొమ్మిది వందల ఆరులోనే పోలెండ్ నుంచి అక్కడికి వెళ్ళాడు పోలాండ్ నుంచి పాలస్తీనా వెళ్ళాడు అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం కూడా జరగలేదు సో కాబట్టి ఏంటి అది వాళ్ళ యొక్క భావన మాకంటూ ఒక భూమికి కావాలని వెళ్ళటం దాన్నే జియోనిజం అంటారు జియోనిస్ట్లు అంటే వాళ్ళేం విలన్స్ కాదు వాళ్ళు వాళ్ళకి బతకటానికి మనకెందుకు ఏదో మనకంటూ ఒక భూమి అంటూ ఉండాలని అక్కడికి వెళ్ళటం జరిగింది అదేం ఒక దేశము కాదు వట్టమాన సామ్రాజ్యంలో ఒక భాగం అక్కడ వాళ్ళ వీళ్ళ పూర్వీకులు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వేల సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్దామని అనుకున్నారు అలా మొదలైందండి ఈ యాత్ర కానీ ఎక్కడ దీనికి ఒక మలుపు తిరిగిందంటే పంతొమ్మిది వందల పదిహేడులో బెల్ఫోర్ డిక్లరేషన్ అని చెప్పి బ్రిటిష్ ఒక డిక్లరేషన్ ఇచ్చింది ఎందుకనంటే అప్పటికే ఇలా అక్కడికి పాలస్తీనా వెళ్తే నూతన ప్రపంచం కింద అమెరికాకి వెళ్ళిన యూరప్ నుంచి అమెరికా వెళ్ళినటువంటి యూదులు కూడా ఉండేవాళ్ళు సో అమెరికా ఏమి మొదటి ప్రపంచ యుద్ధంలో ఏంటి దూరంగా ఉంది ఎవరితోటూ జోక్యం చేసుకోవాలా అమెరికాని మచ్చిక చేసుకోవటం కోసం ది యూదులు యూదులకు మేము ఒక వాళ్ళ వాళ్ళ నేషనల్ హోమ్ వాళ్ళకు ఒక నివాసం ఏర్పడేటట్టుగా పాలస్తీనాకు పంపించడానికి మేము ప్రయత్నం చేస్తామని బ్రిటన్ చెప్పింది ఇదండి ఫస్ట్ అసలు ఎవరైనా చెప్పారంటే ఇది కానీ పంతొమ్మిది వందల ఇరవైకి వచ్చేటప్పటికి మరి మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫామ్ అయింది ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ వచ్చేటప్పటికీ వట్టమాన్ సామ్రాజ్యం బద్దలైపోయింది వట్టమాన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి భూభాగాల్ని బ్రిటన్కి ఈ పాలస్తీనాని ఇరాక్ని బ్రిటన్కి మ్యాండేట్ కింద అప్పజెప్పింది సిరియాని లిబెనాని ఫ్రాన్స్కి మ్యాండేట్ కింద అప్పజెప్పింది ఆ విధంగా ఇది బ్రిటిష్ కిందకు వచ్చింది ఏది పంతొమ్మిది వందల ఇరవై తర్వాత అది మర్చిపోవద్దు మీరు సో వీళ్ళు అప్పటి నుంచి కూడా వీళ్ళు యూదులు వస్తూనే ఉన్నారు ఇక్కడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంతమంది యూరప్ నుంచి ఈ మత విద్వేషాలతోటి యూదుల మీద ద్వేషం పెరిగినప్పుడల్లా వాళ్ళు అంచెలంచెలుగా వస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఈయన వాళ్ళు రావటం మీద అరబ్బుల్లో మొట్టమొదట ఒక ద్వేషం మొదలైంది ఏంటిది వీళ్ళెవరు రావటానికి ఎక్కడికని వాళ్ళు వాళ్ళేమో మా భూమి అని చెప్పి వాళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళకవరకు దేశ వాళ్ళకి వీళ్ళు దేశం ఒక దేశం కాదు వాళ్ళు ఒక దేశం కాదు ఆ భూమి మీదకి వస్తున్నారు అంతే పని చేసుకుంటారు కూలీలుగా కూడా వచ్చారు చాలామంది సో కాబట్టి వాళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు సో వాళ్ళని ఎదుర్కోవటం మొదలుపెట్టారు అరబ్బులు ఇది జరిగింది ఎప్పుడు జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మొట్టమొదటసారి ఆరు నెలలు సమ్మె చేశారు అరబ్బులు ఇది మొట్టమొదటిగా మొదలైందండి ఇది మెల్లిగా దీన్ని పెరిగి పెరిగి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వచ్చేటప్పటికి ఇంతిఫాదా అంటే ఈ ఇస్లాం మతంలో దాన్ని అంటే సాయుధ తిరుగుబాటు అంటే సాయి సాయుధంగా తిరుగుబాటు చేసి వాళ్ళకు వ్యతిరేకంగా నిలబట్టం అటు అది జరిగిందండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అంటే యూదులు ఎక్కడుంటే అక్కడ చంపేసేయటం యూదులకు వ్యతిరేకంగా ఇది చేయటం ఆయుధాలు పట్టుకొని ఇలా ఆరబ్బులు చేయటం మొదలుపెట్టారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి వాళ్ళకి అసలు దేశమే లేదు కదా చాలా మానవతావాదంతో చూస్తే వాళ్ళని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సింది ఎక్కడో చోట ఉండాలి వాళ్ళు అమెరికా అట్లనే వెళ్ళారు అమెరికా యాక్సెప్ట్ చేసింది అమెరికా వెళ్ళినా సో కాబట్టి ఏమైపోయింది అయినా కూడా ఏంటి గొడవ ఎందుక గొడవ అవుతుందని చెప్పి బ్రిటన్ ఏం చేసిందంటే ఒక కమిషన్ వేసింది రాయల్ కమిషన్ దాన్నే పీలే కమిషన్ అంటారు పీలే అధ్యక్షుని వేశారు కాబట్టి పీలే కమిషన్ అన్నారు ఆ కమిషన్ ఒక తీర్పు ఇచ్చింది అది విజిట్ చేసి అన్ని చూసి ఇది లాభం లేదు ఎందుకనంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉంటున్నారు ఇక్కడ కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే రెండు దేశాల పరిష్కారం పదిహేడు శాతం యూదులకు ఇచ్చేటట్టుగా కొద్ది శాతం జెరూసలం ఆ చుట్టుపక్కల పవిత్ర స్థలాల కింద క్రిస్టియన్స్ భావించే జెరూసలం బెతల్హాం ఈ ప్రాంతాలు అంతర్జాతీయ బ్రిటిష్ కింద అట్టు పెట్టుకొని సముద్రానికి దారిచ్చేటువంటి భూభాగం ఉండేటట్టుగా మిగతా అంతా కూడా అరబ్బులకు ఇచ్చేటట్టుగా వాస్తవానికి అది చాలా ఎక్కువ అప్పటికి సో ఇది పీలే కమిషన్ ఒక రికమెండేషన్ ఇచ్చాడు యూదులు ఒప్పుకున్నారు కానీ అరబ్బులు ఒప్పుకోలేదు అరబ్బులు ఎన్నో తప్పులు చేశారు చారిత్రక తప్పిదాలు అందుట్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమన్నారు ఆ విధంగా అది వెనక్కపోయింది అయితే మరి తిరుగుబాటు ఉంటే ఎవరు ఊరుకుంటారు ఆయుధాలతో గొడవ చేస్తుంటే బ్రిటిష్ వాడి పరిపాలనకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి వాడు కూడా తిరుగుబాటుని అణచటం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మధ్య ఈ తిరుగుబాటుని చాలా తీవ్రంగా అనిచేశాడు బ్రిటన్ ఈ అర అరబ్ తిరుగుబాటుని సో అది సప్రెస్ అయిపోయింది ముప్పై తొమ్మిది కల్లా ముప్పై తొమ్మిదికి అయితే పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఇది మనం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైపోయిందంటే రెండో ప్రపంచ యుద్ధానికి బీజాలు పడ్డాయి సో కాబట్టి బ్రిటన్ మార్చుకుంది బ్రిటన్ మార్చుకొని ఏం చేసిందంటే అసలు ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసిందండి వైట్ పేపర్ రిలీజ్ చేసింది ఏంటంటే నేను ఒకే దేశం కోరుకుంటున్నా అంటే అరబ్బులకు అనుకూలంగా బ్రిటన్ మారిపోయింది ఒకే దేశం కోరుకుంటున్నాను అని యూదుల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది మీరు ఇక్కడ ఎక్కడ పడితే అట్ల పడితే అట్ట యూరోప్లో మీకు దిక్కు లేకపోతే ఇంకో చోట పోండి ఇక్కడ కొద్దని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టారు పదిహేను వేలకన్నా రావడానికి లేదన్నారు అసలు యూడు యూదులు ఎవరో కూడా పాలస్తానాల్లో భూమి కొనటానికి లేదని రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇవన్నీ ఎవరు చేసింది బ్రిటన్ అంటే ఒక్కసారి యూటర్న్ తీసుకుంది బ్రిటన్ ఎందుకని రెండవ ప్రపంచ యుద్ధం వస్తుంది కాబట్టి అరబ్ దేశాలన్నింటినీ తన వైపు తిప్పుకోవడం కోసం అని చెప్పి బ్రిటన్ ఈ పని చేసింది వాళ్ళని మచ్చిక చేసుకోవటం కోసం అరబ్బుల్ని ఇజ్రాయిల్ పోతే పోయిందని చెప్పి ఈ పని చేసింది చాలా ఆశ్చర్యపోయింది యూదులందరూ కూడా ఇదేంటిది మరి వాళ్ళు బా బాల్ఫోర్ పంతొమ్మిది వందల పదిహేడులో అలా చెప్పి చేయటం అని నిజం చెప్పాలంటే వాళ్ళు గెరిల్లా పోరాటం చేశారండి ఎవరు మద్దతు లేదండి వాళ్ళకి వాళ్ళకి ఎవరు మద్దతు లేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు ఎక్కడ పోతారు పోవటానికి లేదు కదా వాళ్ళకి వాళ్ళది వాళ్ళది ఎక్కడో చోటే వాళ్ళకి ఇంకా ఇక్కడ తప్పితే ఇంకెక్కడ పోయినా వాళ్ళని చంపేస్తున్నారు యూరప్లో సో అప్పుడు ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగే టైంలో యూదులు ఒకవైపు బ్రిటిష్ని మద్దతు ఇచ్చారు ఎందుకంటే హిట్లర్కి మద్దతు ఇవ్వలేరు కదా అదే టైంలో ఇక్కడేమో లోపలేమో పాల పాలస్తీనాలో బ్రిటన్కు వ్యతిరేకంగా ఫైట్ చేశారు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయేటప్పటికి పరిస్థితి చాలా తారుమారైపోయింది ఎందుకనంటే మీకు అందరం తెలుసు హలో కాస్టు హిట్లరు అరవై లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో చంపేశాడండి అవి అసలు కంటిన్యూస్గా పనిచేసినాయి నిరంతరం అరవై లక్షల మంది యూదులు చనిపోయారండి కెన్ యూ బిలీవ్ మనుషుల్ని అంతమందిని చంపేస్తే ప్రపంచం మొత్తం నివ్వేరపోయింది అప్పుడు వాళ్ళ మీద సానుభూతి ఏర్పడింది ప్రతి వాళ్ళకు కూడా అయినా బ్రిటన్కి ఏర్పడలేదు వాళ్ళేంది బలవంతంగా ఓడల్లో బయలుదేరిపోయి పాలస్తీనాకు వస్తున్నారు బ్రిటన్ మధ్యలో ఓడలను ఆపేస్తుంది వాళ్ళని అరెస్టులు చేస్తుంది ఇక్కడ ఎవరైనా గొడవ చేస్తుంటే రెండు వేల ఏడు వందల మంది పొలిటికల్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేసేసింది ఇజ్రాయిల్లో అప్పట్లో అది చాలా పెద్ద పెద్ద ఫిగరే సో వాళ్ళు చాలా నిర్బంధాలు తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా వాళ్ళు గెరిల్లా పోరాటం చేశారు ఎవరి మద్దతు లేదండి వాళ్ళే గెరిల్లా పోరాటం బ్రిటన్కి వ్యతిరేకంగా చేశారు మర్చిపోవద్దు మీరు వాళ్ళు కాబట్టి అందరూ అనుకుంటున్నారంటే బ్రిటన్ మద్దతుతోటి ఇజ్రాయిల్ పా ఫామ్ అయిందనేది కాదు వాళ్ళు ఎక్కడ దాకెళ్ళారు రైళ్లు తగలబెట్టారు రైళ్ళు బద్దలు రైళ్ళు పేల్చేశారు బ్రిడ్జీలు పేల్చేశారు చివరికి నలభై ఆరులో బ్రిటన్ బ్రిటిష్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ జ జెరూసలంలో ఒక హోటల్లో ఉండేది ఆ హోటల్ హోటల్ మొత్తంలో బాంబులు పెడితే తొంభై మంది చచ్చిపోయారు ఇదంతా ఎవరు చేశారు ఈదులు చేశారు చివరికి చేతులు ఎత్తేసాడు అసలు మేము ఉండలేము మేము మాకు అనవసరం ఇది మేము వెళ్ళిపోతాము అప్పటికెటూ బ్రిటిష్ పలకీన పడింది రెండవ ప్రపంచ భారత్ కూడా అదే విధంగా ప్రకటన ఇచ్చింది ఇజ్రాయెల్లో కూడా అదే ప్రకటన ఇచ్చింది అంటే పాలస్తీనాలో ఇప్పుడన్నా మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఫిబ్రవరిలో ఇచ్చేశారు ఐక్యరా సమితికి అప్పజెప్పారు లీగ్ ఆఫ్ నేషన్స్ లేదు కదా ఇప్పుడు ఐక్య సమితి ఉంది కదా అప్పటికే రెండు సంవత్సరాలయ్యింది ఫామ్ అయ్యి ఐక్యరా సమితి నలభై ఐదులో ఫామ్ అయింది సో నలభై ఏడులో వాళ్ళకి అప్పజెప్పారు ఐక్యరా సమితి ఒక స్పెషల్ కమిటీని అపాయింట్ చేసింది పదకొండు తోట ఆ కమిటీలో భారత్ కూడా సభ్యురాలు వాళ్ళు కూడా చర్చలన్న చేసి మూడు నాలుగు నెలలు చర్చలు చేసి వాళ్ళు కూడా ఒక తీర్ ఒక తీర్పు చెప్పారు ఏం తీర్పు చెప్పారంటే వాళ్ళు ఏం చెప్పిందంటే వాళ్ళు రెండు దేశాలు ఫామ్ కావటం తప్పదు యూదుల దేశం సపరేటు అరబ్బుల దేశం సపరేటు కానీ జెరూసలం బెతల్హాం ఉండేటువంటి ఏరియా మాత్రం అంతర్జాతీయంగా ఐక్యరా సమితి కిందనే ట్రస్టీ కిందనే పనిచేస్తుంది ఎందుకంటే జెరూసలం అన్ని మతాలకు సంబంధించింది బెతల్హాం క్రిస్టియన్స్కి చాలా ఇంపార్టెంటు సో కాబట్టి ఇవి అటు యూదులకి అరబ్బుల కింద కాకుండా అంతర్జాతీయ ట్రస్టీ కింద యుఎన్ఓ మెయింటైన్ చేస్తుందని తీర్పు తీర్పిచ్చిందండి తీర్పిచ్చింది సో ఈ తీర్పు ఎప్పుడు వచ్చింది కమిటీ ఇచ్చింది కమిటీ తీర్పు ఎవరు కమిటీ రికమెండేషన్స్ ఇస్తే అది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పెట్టారు యాఫ్ఐఆర్ దేశాలు అప్పటికి ఐక్యరాజ్య సమితిలో యాఫ్ఐఆర్ దేశాల్లో మూడింట రెండు వంతులు వస్తే కానీ దాన్ని అప్రూవ్ చేయదు అప్పట్లో నిబంధన అది సో మూడింట రెండు వంతుల దేశాలు దీన్ని అప్రూవ్ చేయాలి చేసినాయి ముప్పై మూడు దేశాలు ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చిన తీర్పు రెండు దేశాలు ఇజ్రాయెల్ పాలస్తీనా ఏర్పడటానికి అట్లానే అంతర్జాతీయంగా జరూసలం ఉండటానికి అనుకూలంగా ఐక్రాసం తీర్పిచ్చింది అయితే ఆ తీర్పుకి ఆఫ్కోర్స్ భారత్ వ్యతిరేకించింది బ్రిటన్ తటస్థంగా ఉంది బ్రిటన్ అనుకూలంగా ఓటేలా అమెరికా ఓటేసింది ఎవరెవరు ఓటేసారో తర్వాత చెప్తాను నేను ఇప్పుడు మనం అసలు ఇంట్రెస్టింగ్ చూద్దాం అప్పుడు జరిగినప్పుడు ఏమైపోయింది ఐక్యరాసమితి సమితి నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు అప్రూవ్ చేస్తే దీన్ని వెంటనే అంతర్యుద్ధం మొదలైందండి ఇక్కడ ఉన్నటువంటి అరబ్బులు ఒప్పుకోలే మేము ఐక్యరాసమితి సమితి తీర్మానాన్ని ఒప్పుకోము ఎటువంటి పరిస్థితుల్లోనే మేము యూదులకు వ్యతిరేకంగా పోట్లాడతామని చెప్పి యుద్ధం ప్రకటించారు అంతర్యుద్ధం కాస్త అరబ్బు దేశాల దాడిగా మారిపోయిందండి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక అరబ్ అక్కడున్న అరబ్బులతో మొదలైన యుద్ధం సిరియా ఈజిప్ట్ లెబనాన్ ఇరాక్ అందరూ కలిసి ఆ చిన్న ఇది ఇజ్రాయేల్ దీని మీద దాడి చేసింది జోర్డాన్ కూడా జరిగింది ఈ మధ్యలో ఏం జరిగింది ఈ అంతర్యుద్ధం మొదలైన తర్వాత బ్రిటన్ నాకొద్దు ఈ గొడవ అంతా కూడా అని చెప్పి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయింది అసలు ఎంత బాధ్యత రహిత్యం చూడండి బ్రిటన్ వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోతాను నాకు సంబంధం లేదని చెప్పి ఎవరికి అప్పచెప్పకుండా అప్పుడు పద్నాలుగు మే పంతొమ్మిది నలభై ఎనిమిది వాళ్ళు వెళ్ళిపోవటం ఇజ్రాయెల్ డేవిడ్ బెన్ గురియన్ అధ్యక్షతన సొంత దేశాన్ని ప్రకటించుకున్నారు ఆ రోజుకు వాళ్ళు ఐక్యశం చెప్పిన బౌండరీస్ లోపలే దేశాన్ని ప్రకటించుకున్నారు మొత్తం కాదు యాభై ఐదు శాతం భూభాగం ఇచ్చారు అందుట్లో సగం పనికిరాంది ఎడారి సో కాబట్టి ఈ భూభాగంలో వాళ్ళు సొంత దేశాన్ని ప్రకటించుకుంటే అరబ్ దేశాలన్నీ కలిసి దాడి చేసినాయి వీళ్ళకి ఎవ్వరి మద్దతు లేదండి అందరు అనుకుంటున్నారు ఇప్పట్లాగా ఇజ్రాయల్కి అప్పట్లో అమెరికా నైతిక మద్దతే ఉందామో కానీ అమెరికా జోక్యం చేసుకోలేదు బ్రిటన్ తటస్థంగా ఉంది ఇన్ని దేశాలు దీని మీద దాడి చేసినాయి అయినా మొదట్లో వాళ్ళదే ఆధిపత్యం కానీ రాను 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 వీళ్ళే నిలదెక్కుగలిగారు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి ఇజ్రాయెల్ గెలిచింది అరబ్ దేశాలు చేతులు ఎత్తి ముడిచి వెళ్ళిపోయినాయి ఇదండి సంక్లిప్తంగా ఇజ్రాయెల్ ఏర్పడటానికి కారణం ఇది ఎందుకు నేను ఇదంతా మీకు చెప్పాల్సి వస్తుందంటే ఇజ్రాయెల్ అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో దురహంకారులు లేకపోతే అమెరికా బ్రిటన్లు కలిపి ఇజ్రాయల్ని అక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ వాస్తవాలు కాదు ఇది దయచేసి తెలుసుకోండి మానవతా దృష్టితోటి వాళ్ళకు వాళ్ళ బతుకు తెరువు కోసం పోట్లాడిన వ్యక్తులు అండి వాళ్ళు ఎవరు మద్దతు ఇచ్చారండి దీనికి ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం మీరు ఎందుకని ఏమనుకుంటున్నారంటే అందరూ ఇవాళ అరబ్బులు సపోర్ట్ చేసే వాళ్ళందరూ వాళ్ళందరూ అరబ్బులను సపోర్ట్ చేశారు ఉజ్రాయల్ని వ్యతిరేకించారు అనుకోవటం పొరపాటు నిజంగా చెప్పాలంటే అమెరికా నైతిక అమెరికా మద్దతు ఇచ్చింది అమెరికా కొంతమందిని మొబలైజ్ చేసింది కూడా కానీ బ్రిటన్ ఎటువంటి పరిస్థితులు మద్దతు ఇవ్వలేదు అదే టైంలో కమ్యూనిస్ట్ దేశాలు సోవియట్ రష్యా చెక్క స్లోవోకియా పోలండ్ ఉక్రెయిన్ బైలో రష్యా ఈ బ్లాక్ బ్లాక్ మొత్తం కూడా ఇజ్రాయిల్కి సపోర్ట్ చేసిందండి ఆశ్చర్యపోతారు మీరు పంతొమ్మిది వందల నలభై ఏడు మే కల్లా కూడా సోవియట్ యూనియన్ డిసైడ్ చేసుకుంది ఇజ్రాయెల్ ఏర్పడటం కరెక్టు యూదులకి ఎక్కడో చోట భూభాగం ఉండాలో ఎక్కడికి వెళ్తారు వాళ్ళ పవిత్ర భూమి కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ అండి ముస్లిమ్స్ ఉన్నారు ఎంత చెప్పినా మక్కాకి మక్కాకి ఏదైనా జరిగితే మక్కాకి వెళ్ళాలని కోరుకుంటారు లేదా జీవితంలో ఒకసారి వెళ్ళాలని కోరుకుంటారు తప్పదు అది వాళ్ళకున్నటువంటిది క్రిస్టియన్స్ అంతే జరూసలము బెతలహామ్ వెళ్ళాలని కోరుకుంటారు అట్లనే వాళ్ళు కూడా అక్కడికత్తు ఇంకా వేరే లేదని రష్యన్స్ కూడా కమ్యూనిస్టులు కూడా డిసై డిసైడ్ చేశారు ఈ విషయం చాలామంది మాట్లాడరు ఇవాళ కమ్యూనిస్టులు కేరళలో ఆ కేరళ మంత్రులు మాట్లాడుతున్నారు అంత తప్పు వాళ్ళకి తెలియదు చరిత్ర ఇది కమ్యూనిస్ట్ రష్యా సపోర్ట్ తోటే ఇజరాల్ ఏర్పడింది ఎందుకంటే తర్వాత బా నిజంగా చెప్పాలంటే ఏషియా దేశాల్లో ఎవరండి అన్ని మీకు ఏషియా దేశాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ లెబరాన్ పాకిస్తాన్ సౌదీ అరేబియా సిరియా లెమాన్ ఇవన్నీ వ్యతిరేకించినాయండి ముప్పై మూడు దేశాలు అనుకూలంగా ఓటేస్తే పదమూడు దేశాలు వ్యతిరేకిస్తే పది తటస్థంగా ఉన్నాయి ఈ పదమూడు దేశాలు ఎక్కువ భాగం ముస్లిం దేశాలండి ఇక్కడ మళ్ళా టర్కీ ఇంకెక్కడ ఉంది ఈజిప్టు ఇవన్నీ కూడా వ్యతిరేకించినాయి ఏషియాలో వ్యతిరేకించిన ముస్లిములు కాని దేశం ఏకైక దేశం భారత్ అండి జవహర్ లాల్ నెహ్రూ పుణ్యం అది కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు కానీ జవహర్లాల్ నెహ్రూ మాత్రం మద్దతు ఇవ్వలేదు జరిగింది ఇది అందరూ చాలామందికి ఈ విషయం తెలియదు కూడా అది ఆ తర్వాత అలా మీకు ఆశ్చర్యం ఏంటంటే అసలు వాళ్ళకి ఆయుధాలు లేవండి అమెరికా సపోర్ట్ చేయలేదు బ్రిటన్ సపోర్ట్ చేయలేదు సోవియట్ రష్యా అనుమతితోటి చెకోస్లోవేకియా దగ్గర ఆయుధాలు కొంది ఇజ్రాయెలు కాబట్టి ఆయుధాలు కూడా కమ్యూనిస్టులయే చాలామందికి ఈ విషయం తెలియట్లేదు అనమాట అట్లనే ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ చారిత్రక తప్పిదాన్ని ఎవరు సరి చేశారండి పివి నరసింహారావు అటల్ బిహారీ వాజ్పేయి సరి చేశారు తప్పితే అప్పటిదాకా చేయలేదు చివరిగా ఇది ముగించే ముందు ఒక్క మాట ఇంత కష్టపడి వాళ్ళ పోరాడి సాధించుకున్నటువంటి ఇజ్రాయెల్లో డేవిడ్ బెన్ గురియన్ పాత్ర అమోఘమైనటువంటి పాత్ర అందరు అనుకుంటున్నట్టు ఆయనేమి మతవాది కాదు అసలు మతాన్ని నమ్మడు ఫస్ట్ నేను చెప్తున్నాను ఆయన ఎగనిస్టు నాన్ రిలీజియస్ పర్సన్ డేవిడ్ బెన్ గురియన్ అతను లేబర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లెనిన్ని ఇష్టపడేవాడు బాగా ఆయన అంటే ఆయనకి ఆ భావాలు బాగా ఉండేవి కాబట్టి తెలియకుండా ఏదో ఏదో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళది ఏంటంటే వాళ్ళ పోరాటం బతుకు తెరువు పోరాటం ఆయన ఏమి ఎప్పుడు వచ్చాడు ఆయన పంతొమ్మిది వందల ఆరులో వచ్చాడు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన చరిత్ర కూడా ఒక ఇన్స్పిరేషన్ సింగపూరు చే అతను నిర్మాతను గురించి ఎట్టయితే మాట్లాడతాము ఇజ్రాయెల్ నిర్మాత డేవిడ్ బెన్ గురియన్ గురించి ఇంకొకసారి ఎప్పుడన్నా చెప్పుకుందా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఒక ఈ సమస్యని ఇదేదో ఇజ్రాయెల్ దురహంకారి లేకపోతే పాలస్తీనాల కరెక్ట్ తర్వాత జరిగిన ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం పుట్టుక ఇజ్రాయల్ పుట్టుక అనేది ఈ పద్ధతుల్లో జరిగింది బతుకు తెరువు కోసం జీవన్ మరణ పోరాటం యూదులు చేసింది ఇది నాటి రామ్ తాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి